ఎన్ఎల్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ప్రారంభించిన అనతి కాలంలోనే 500కు పైగా గుండె ఆపరేషన్స్ విజయవంతంగా నిర్వహించడమే కాకుండా గుండె ఆపరేషన్స్ కు సంబంధించి ఎన్నో నూతన విధానాలను నెల్లూరుకు పరిచయం చేసిన ప్రముఖ గుండె వైద్య నిపుణులు మరియు మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి గారి ఆధ్వర్యంలో కరోనరీ యాంజియోగ్రామ్, పిటిసిఏ స్టంటింగ్, టెంపరీ ఫేస్ మేకర్ ఇంప్లాంటేషన్, పర్మనెంట్ ఫేస్ మేకర్ ఇంప్లాంటేషన్, ఓసిటి, ఏఎస్డి డివైస్ క్లోజర్స్, పిడిఏ డివైస్ క్లోజర్స్, ఐవాస్, ఎఫ్ఎఫ్ఆర్, రీనల్ యాంజియోగ్రామ్, రీనల్ యాంజియోప్లాస్టీ, కార్డియాక్ యాంజియోగ్రామ్, కార్డియాక్ యాంజియోప్లాస్టీ, పెరిఫెరల్ యాంజియోగ్రామ్, పెరిఫెరల్ యాంజియోప్లాస్టీ చేయడం మా ప్రత్యేకత. ఎన్ఎల్ స్పెషాలిటీ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మా గుంట లేఅవుట్ నెల్లూరు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్త విశేషాలు. ఆంధ్రప్రదేశ్కు బ్లాక్ డేగా అభివర్ణిస్తున్నాము. ఎందుకంటే మచ్చలేని నాయకుడు, 14 సంవత్సరాలు సీఎంగా పరిపాలించిన చంద్రబాబు నాయుడుని అక్రమ కేసులు బనాయించి ఆయనను నంద్యాల నుంచి విజయవాడకు రోడ్డు మార్గాన తీసుకెళ్తుండగా భారీ ఎత్తున తెలుగుదేశం పార్టీ నాయకులపై లాఠీఛార్జ్ చేయడం జగన్ రాక్షస తలపిస్తున్నది. అదేవిధంగా ప్రభుత్వ పరంగా లాయర్లను సిట్ అధికారులు అనుమతించడం, చంద్రబాబు తరపున లాయర్లను నిరాకరించడం ప్రజాస్వామ్యం అనిపించుకుంటుందా? తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుని అక్రమంగా అరెస్టు చేసినందులకు, నిరసన కార్యక్రమం చేసినందులకు నాన్ బెయిల్ కేసులు పెట్టి ఇట్టి బాధలకు గురి చేయడం వైఎస్ జగన్ ప్రభుత్వ ఎమర్జెన్సీని తలపించే విధంగా తిరుపతి లాంటి పవిత్ర పుణ్యక్షేత్రాలలో పోలీసులే అక్రమ కేసులు బనాయిస్తూ ప్రతిపక్ష పార్టీని ఇబ్బందులు పాలు చేయడం తగదని హితవు చెప్పారు. చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్ని, చంద్రబాబు నాయుడు గారు అక్రమ అరెస్ట్ని, చంద్రబాబు నాయుడు గారు అక్రమ అరెస్ట్ని, చంద్రబాబు నాయుడు గారు అక్రమ అరెస్ట్ని, జై బాబు, జై బాబు, సీఎం, 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 సీఎం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అరెస్టులో ఏదైతే నంద్యాల నుంచి విజయవాడ వరకు తీసుకెళ్లడంలో అడుగడుగున కూడా ప్రజలందరూ కూడా చంద్రబాబు అరెస్టుని ఇచ్చేస్తూ ఖండిస్తూ రోడ్డుకి ఇరువైపులు కూడా వాళ్ళందరూ కూడా ఆయనకి బాసరగా నవ్వడం జరిగింది. కానీ పోలీసు వాడ మరీ పోలీసులు చూసి అందరి పైన లాఠీ ఛార్జీలు చేయడం, వీటన్నిటిపైన పైనుండి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఆదేశాలని పోలీసులు అమలు చేసి ఈ విధంగా రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఈరోజు పనిచేస్తూ ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. ఈ రాష్ట్రంలో గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు పోలీసు వ్యవస్థకు అత్యున్నతమైన గౌరవం ఉండేది భారతదేశ చరిత్రలోనే. కానీ ఈరోజు పోలీసు వ్యవస్థలో కొంతమందిని ఏ విధంగా పార్టీ కార్యకర్తల మారుగా వాడుకొని పోలీసుల యొక్క వాళ్ళ మనోభావాలను దెబ్బతీసే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రవర్తిస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఇప్పుడు అక్రమంగా కూడా కేసులు పెట్టి సాయంత్రం లోపల మేము కోర్టుకి హ్యాండ్ఓవర్ చేస్తామని సిఐడి అధికారులు చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు నైట్ 9 అవుతా ఉన్నా కూడా ఎందుకు అరెస్టు చేయలే, ఎందుకు అరెస్టుని కోర్టుకి తీసుకెళ్లేదో ఈరోజు సమాధానం చెప్పాలని మేము డిమాండ్ చేస్తాను. అధికారులు చెప్పిన మాట పైన కూడా నిలబడే పరిస్థితులు లేవు. పై నుంచి ఏ ఉత్తర్వులు వస్తే దాన్ని అమలు చేస్తా ఉన్నారు తప్ప ఈరోజు ఎఫ్ఐఆర్ లో పేరు లేకపోయినా కూడా చంద్రబాబు నాయుడు గారిపైన కేసు బనాయించడాన్ని తీవ్రంగా కూడా గర్హిస్తా ఉన్నాం. ప్రజాస్వామ్యవాదులందరూ కూడా దీన్ని ఖండించాలని తెలియజేస్తాం. ఎన్ఎల్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఆర్థోపెడిక్ విభాగం నందు అపార అనుభవం గల వైద్యులు డాక్టర్ డి మహేంద్రనాథ్ రెడ్డి గారు మరియు డాక్టర్ వై సందేశ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో యాక్సిడెంట్ కేసులు, ఎమర్జెన్సీ మరియు ఆర్థో కేసులు 24 గంటలు చూడబడును. కీళ్లవాతము, మెడ మరియు నడుము నొప్పులకు ప్రత్యేక చికిత్స, మోకాళ్లు, తుంటి మార్పిడి, క్లిష్టమైన ఫ్రాక్చర్ కేసులు, కీ హోల్ ఆపరేషన్లు చేయబడును. ఎన్ఎల్ స్పెషాలిటీ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్ నెల్లూరు.